రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు జరగకుండా అడ్డుకునేందుకు కరోనా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను బూచీగా చూపిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రను సుప్రీంకోర్టు భగ్నం చేసిందని రాష్ట్ర పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికైనా చంద్రబాబు తమ కుట్రలతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఆపుకోవాలన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలైతే తమ ఉనికి గల్లంతవుతుందనే స్థానిక టీడీపీ నాయకులపై తమపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం వైసీపీలో చేరిన పలువురికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీసే విధంగా ఏ రకంగా ప్రయత్నం చేశాడో, సాక్షాత్తు కోర్టు ద్వారానే మరి సుప్రీంకోర్టు వారి ద్వారానే బహిర్గతం అయిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి అనంతకాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి చాలా చోట్ల మరి ఏకగ్రీవం అవుతున్న తరుణంలో వాటిని చూసి ఓర్లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఎన్నికల కమిషన్ను కూడా తప్పుదారి పట్టించి అనేక రకాలుగా మేనేజ్ చేసి మరి వారు చేసినటువంటి తప్పిదారన్నీ కూడా ఇవాళ కోర్టు అక్షంతలు వేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలన కొనసాగకుండా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా మరి కోర్టు పటాపంచం చేసి మరి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఎక్కడ కూడా అడ్డుపడడానికి వీల్లేదు, తక్షణమే ప్రజా ఉపయోగ కార్యక్రమాలను కూడా చేయండి అని చెప్పి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. కానీ ఏదైతే మరి ఫర్దర్గా ఎలక్షన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని మరింత కాలంలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్లో చెప్పడం జరిగింది. వ్యవస్థ పట్ల ఉన్న గౌరవం మూలంగానే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ కోర్టు ధృవీకరించింది. ఏదైతే మరి ఎన్నికల కమిషన్ కూడా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలనేటువంటి మాటని మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టు కూడా మరి ధృవీకరించిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో మళ్ళీ ఎన్నికల తేదీలు ప్రకటించేటప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలని ఇవాళ మరి ఎన్నికల కమిషన్ కూడా మరి చాలా ధీటుగా మరి సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి డైరెక్షన్లో చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని ఇట్లాంటి కార్యక్రమాలకి కట్టుబెట్టి ఇప్పుడైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సలహాలు ఇచ్చే జగన్మోహన్ గారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.